సార్ మూర్తి గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానలిస్ట్ అందరికి, దయాకర్ గారికి, వీరికి, దినేష్ గారికి, కొత్తగా పెళ్ళైంది అవును భూమిరెడ్డి గారికి ఇంతకుముందు వచ్చారు, సో అందరికి మన టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా సో ఈరోజు మీరు వైఎస్ఆర్ టీపీతో మొదలు పెట్టారు, ఇది కర్ణాటక, ఈ రెండు విషయాలు ప్రధానంగా మనం చర్చిస్తాం. సో పోయినసారి కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, దాంతోపాటు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కూడా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కూడా ప్రభుత్వాలు ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. జనరల్ ఎలక్షన్స్ వస్తే అంతకుముందు 2014లో ఓట్ల శాతానికి ఈ 2019లో ఓట్ల శాతానికి తేడా ఎంత వచ్చిందంటే, అంతకుముందు 19.3 రాగా ఈసారి 5 సంవత్సరాల తర్వాత 19.49 వచ్చిందండి. అంటే జస్ట్ 0.19%, ఆ 19 అయితే దాటలేదు రెండు సార్లు కూడా. సో ఈ రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నిక ఇంకొక రాష్ట్రాల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు మొన్న గుజరాత్ అయింది, గుజరాత్లో 7వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది, అది ఏమంటే కర్ణాటకలో ట్రాన్స్లేట్ అవ్వలేదు. అది కర్ణాటకలో ఇంపాక్ట్ ఉంటుందా అని అంటే, ఉత్సాహం అయితే ఉంటుంది గ్యారంటీగా, కాంగ్రెస్ వారు ఉత్సాహపడడానికి మాత్రం అదొక మంచి కారణమే. సో అది మరి తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో అవుతుంది అని అంటే, ఆంధ్రాలో కూడా మరి కాంగ్రెస్ లేచి కూర్చుంటుందా అని అంటే, ఇక అవన్నీ డిస్కషన్ ఎట్ వెళ్తుందో మనకు తెలుసు. సో నేనేమంటున్నానంటే, అది కర్ణాటక ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఎనర్జీ నింపడానికి కొంత సమయం వరకు అది ఉంటుంది. కాకపోతే 2018 రెండు ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ పోయి టీఆర్ఎస్లోనే జాయిన్ అయ్యారు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు. మన దగ్గర కూడా 23 నుంచి కర్ణాటకలో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత 2014లో 23 వస్తే మళ్ళీ 19కి పడిపోయింది. ఇవన్నీ ఉన్నాయండి. ఈ డిస్కషన్ ఎంతసేపు అయినా చేయొచ్చు మనము. ఈరోజు ఇది అవుతుందా, దీనివల్ల అది అయిపోద్దా, ఈ కర్ణాటక ఎలక్షన్ తోటే మొత్తం తెలంగాణ డిసైడ్ అయిపోద్దా అంటే, మనం ఎప్పటివరకైనా డిసైడ్ చేయొచ్చు. ప్రజలు తీర్పు చెప్పేంతవరకు ఇక అది వారి చేతుల్లో ఉంది, ఇంకా దానికోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఇదైతే అది అంటే వాళ్ళు కర్ణాటక ప్రభావం ఆంధ్ర మీద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ తెలంగాణ మీద చూపించి తర్వాత షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆంధ్రలో చేస్తే 24 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపిస్తుందని కాదు, 24 ఎన్నికలు, 23 ఎన్నికల ముందు ఇక్కడ తెలంగాణ 23 డిసెంబర్ సంవత్సరం, యా ఇక్కడ ఉంటే ఫ్యూచర్లో 29లో అయినా కానీ డెవలప్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన శ్రేణులు కొంతమందినైనా తీసుకురావచ్చు, ఉనికిని కాపాడుకోవచ్చు అని ప్రయత్నం అని వాళ్ళ ప్లాన్. వాళ్ళ ఇమ్మీడియట్ టార్గెట్ అయితే తెలంగాణ. అవునండి. అయితే ఇంతలోపు దినేష్ గారు ఒక పాయింట్ చెప్పారు, కర్ణాటక ఎమ్మెల్యేలే కానివ్వండి, అక్కడ ఉన్న సర్పంచ్లే కానివ్వండి, చాలా ఊర్లలో ఉద్యమాలు నడిచాయి, తెలంగాణలో మమ్మల్ని కలిపేయమని చెప్పి. ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, కేసీఆర్ గారి పాలన బాగుంది, మమ్మల్ని తీసుకెళ్లి అసలు తెలంగాణలో. ఇదంతా కూడా డెక్కన్ కర్ణాటక నుంచి అండి. అంటే అంతకుముందు మన తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ సంస్థానంలో భాగం, ఇప్పుడున్న భూ పరిభాగం ఏదైతే ఉందో, భూ ఇది ఇది విస్తరణ ఏదైతే ఉందో, అయితే అంతకుముందున్న ఆ ప్రాంతాల్లో అంతమంది అంతగా కోరుకుంటుంటే తెలంగాణలోకి రమ్మని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జరిగిన ఎన్నిక, ఇది ముఖ్యమైన ఎన్నిక. ఎందుకంటే మనము తెలంగాణ కూడా, డెక్కన్ కర్ణాటక కూడా ఒకటిగా ఉన్న ప్రాంతం చేయబట్టి ఇది ఫస్ట్ చాయిస్ అయి ఉండాలి. కానీ టీఆర్ఎస్ వారు కర్ణాటకకి వెళ్ళలేదు. మరి అంతమంది ఈవెన్ అంత ప్రేమిస్తుంటే బీఆర్ఎస్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఆ చెప్తూ ఉంటే అక్కడ పోయి ఎన్నికలకు నిలబడడానికి ధైర్యం ఎందుకు చాలా లేదు అనేది ఒక ప్రశ్న. అయితే దానికి ఒకటే ఒక ఆన్సర్ ఉంది, అక్కడ జేడిఎస్, ఎంఐఎం, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, ఇప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ అనేది మిత్రపక్షాలు, ఇది తెలిసిన విషయమే, మేయర్ ఇదంతా కూడా. సో ఈ మూడు కలిస్తే అట్లీస్ట్ ఒక 50 స్థానాలు బలంగా ఉన్న, జేడిఎస్ బలంగా ఉన్న వాళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో అది వదిలిపెడితే, మైసూర్ ప్రాంతం అది వదిలిపెడితే, మిగిలిన ప్రాంతాల్లో అట్లీస్ట్ ఒక 8 నుంచి 10% ఓట్లు అయితే చీల్చగలిగేవారు. మేము అక్కడ ఎక్కడ కూడా జేడిఎస్ కానీ ఎంఐఎం కానీ మేము కానీ కలిసి కంటెస్ట్ చేసింది లేదు. ఐ డోంట్ థింక్ ఈవెన్ జేడిఎస్ అండ్ ఎంఐఎం కంటెస్ట్ కలిసి చేసింది కూడా నేను అనుకోను. అందుకనే ఎగ్జాక్ట్ కోరిక ఏంటంటే,